పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం తన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతుండడం, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ లో మోదీ సర్కార్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు కేంద్రం ఈ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు చదివి వినిపిస్తారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టడం ఇది 4వ సారి. 2020-2021 తరహాలోనే ఈసారి కూడా బడ్జెట్ సమావేశాలు కోవిడ్ ఆంక్షల మధ్య కొనసాగనున్నాయి. సాధారణంగా బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించడానికి ముందు హల్వాను తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ 2 సంవత్సరాల్లో కూడా హల్వా తయారీ సంప్రదాయం కొనసాగింది. ఇప్పుడు దీనికి బ్రేక్ పడింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా తయారీని రద్దు చేసింది. దీనికి బదులుగా స్వీట్లు పంచిపెట్టనుంది. హల్వా తయారీ లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం చరిత్రలో ఇదే తొలిసారి. కాగా ఈ సంవత్సరం కూడా పేపర్లెస్ బడ్జెట్ ప్రతిపాదనలు తెరమీదికి రానున్నాయి. గత సంవత్సరం నిర్మలా సీతారామన్ పేపర్లెస్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా బహి ఖాతాను సమర్పించారామే. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్ లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచారు. ఈసారి కూడా అదే తరహాలో పేపర్లెస్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు.